అధికార పార్టీ నేతల మాట వినలేదని ఓ వ్యక్తికి బ్రతుకు దెరువైన దుకాణాన్ని కూలదోసి బ్రతుకు దెరువుపై దెబ్బకొట్టారు కొంతమంది వైసీపీ నేతలు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం తెమ్మపాలెంలో చోటు చేసుకుంది. బాధితుడు మొరుపోయిన మాల్యాద్రి గ్రామ రక్షిత మంచినీటి పథకం సమీపంలో గల గ్రామ కంఠం స్థలంలో 20 సంవత్సరాలుగా ఓ చిన్న దుకాణాన్ని ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని అధికార పార్టీ నేతలు బాధితుడు మాల్యాద్రికి ఆ గ్రామ అధికార పార్టీ నేతలు హుకుం జారీ చేశారు. తాను మొదటి నుండి టీడీపీకి సానుభూతిపరుడుగా ఉన్నారని అదెలా సాధ్యమని ప్రశ్నించడమే నేరంగా మారింది. ఇంకేముంది, ఆగమేఘాల మీద అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు లేని రూల్స్ గుర్తుకొచ్చాయి. నీ దుకాణం ప్రభుత్వ స్థలంలో ఉందని అకస్మాత్తుగా కూలదోశారు. తనకు రెండు రోజులు గడివిస్తే దుకాణాన్ని ఖాళీ చేస్తానని చెప్తున్న అధికారులు అత్యుత్సాహంగా వారే గది లోపల ఉన్న సామాగ్రిని బయటపడవేసి జేసీపీతో గదిని కూల్చివేశారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పటికీ దుకాణాన్ని కూల్చడం చర్చనీయాంశంగా మారింది. ఓట్లు వేయించుకోవాలంటే అడిగే తీరు ఇదేనా అని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జరిగిన సంఘటన తెలుసుకున్న స్థానిక టీడీపీ శాసనసభ్యుడు డోలా బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నూకసాని బాలాజీ ఈ సంఘటనను ఖండి నట్లు చెప్పారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నట్లు తెలిపారు. బయలు పొట్లు వేసుకుని ఎవడైతే వేసుకుంటాడు, ఇది ఈ కుతి గొయ్యిలాగా చేస్తాడు. ఇది తరం వీళ్ళందరినీ పిలిపించి టీడీపీ నాయకులు అందరినీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్దలందరూ మండలంలోకి, మీరు వైఎస్ఆర్సీపీ కండ వేసుకుంటే కొట్టుబడేము అని చెప్పి హెచ్చరించారంట. ఈ ఊర్లో వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు అక్కడ చెప్పారంట, ఏమని మేము జారం మాకంత అవసరం లేదని. మా మామ ఇది కొట్టుకోడు ఎవరిదో కాదు. వాళ్ళు ఊరిలో వచ్చేసరికి ఇలా ఎవరెవరో వీళ్ళంతరూ పుకారు చేశారు. ఎవరు గెట్టిపోయిన మల్లికార్జున, తిరుపాలు, మాల్యాద్రి వైఎస్ఆర్సీపీలో చేరారు, కండవలు వేసుకున్నారంట. అది ఇదని ఇప్పుడు కండ వేసుకుంటే ఇప్పుడైనా ఆగుద్ది. ఇది వైఎస్ఆర్సీపీ కండ వేసుకుంటే ఆగుద్ది ఖచ్చితంగా. టీడీపీ ఉంటే టీడీపీలోనే ఉంటే ఉండదు, తీసేస్తారు. న్యాయపరంగా చేస్తున్నారా లేకపోతే అధికారం ప్రకారం చేస్తున్నారు? ఇది నేను గత 20 సంవత్సరాల నుంచి ఇదే స్థలంలో టీ కొట్టు నిర్వహించుకుంటూ ఇదే జీవనోపాధిగా బ్రతుకుతున్నాను. నా మీద వ్యక్తిగత కక్ష కారణంగా రాజకీయంగా రేపు సర్పంచ్ ఎలక్షన్లో ఈ టీడీపీ వాళ్ళు పోటీ నుంచి భయభ్రాంతులు చేసి పోటీ నుంచి తప్పు విధంగా చేయాలని, ఈ నాయకులను అందరినీ ఇబ్బంది పెట్టాలని ఆలోచనతో వాళ్ళు కోర్టు విషయాల్లో ఉన్నా కానీ బలవంతం మీద వచ్చి ఖాళీ చేయమని కూర్చున్నారు. ఇక్కడే వాలంటీర్లు తీసుకొని కూర్చున్నారు. మేము ఎన్ని విధాలు 2 రోజులు రిక్వెస్ట్ అడిగాము. మేము ఈ సరుకులు తీసి పక్కన రూమ్కి మార్చుకున్న దాకన్నా మాకు టైం ఇవ్వండి సార్ అని నేను ప్రతివేలాడి భంగపడినా కూడా వాళ్ళు వినట్లేదు. ఇక్కడే కూర్చున్నారు. ఇప్పుడే పడగొట్టాల్సిందేను, మీరు ఎవరు చెప్పినా మేము వినము అని చెప్పి ఇక్కడే కూర్చొని ఉన్నారు. అధికారులు కూడా ఎవరు చెప్పినా వినట్లేదు. ఇదే నాకు జీవనోపాధిగా బతుకుతున్నాను. డిపార్ట్మెంట్ సంబంధించిన లాయర్ గారు, ఈ విషయానికి ఎన్నికల కోడికి సంబంధం లేదండి, ఈ ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పున్నారు. పడగొట్టమని ఆర్డర్ కాపీ ఉందా సార్? పడగొట్టడానికి ఆర్డర్ కాపీ వచ్చా 3 సార్లు ట్రై. నోటీసులు కదా సార్, ఆర్డర్ కాపీ ఉందా? స్పెషల్ ఆర్డర్ ఉందా? స్పెషల్ ఆఫీసర్ గారు ఆర్డర్స్ ఉన్నాయి. ఉన్నాయా? నోటి ఆర్డర్స్, నోటి ఆర్డర్స్ కాదు సార్, రిటర్న్ ఆర్డర్స్ ఉన్నాయా? రిటర్న్ ఆర్డర్స్ లేకుండా ఎలా పడగొడతారు సార్? స్పెషల్ ఆఫీసర్ అయ్యి ఉండొచ్చు సార్, రిటర్న్ ఆర్డర్ లేకుండా చేయొచ్చా?